సెకండ్ లాక్డౌన్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన చిన్న సినిమాల్లో ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒకటి. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించారు. విడుదలైన వారం రోజుల్లోనే 7 కోట్ల వరకు వసూళ్లు సాధించింది ఈ చిత్రం. అయితే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత తక్కువ రోజుల్లోనే ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఎస్ఆర్ కళ్యాణ మండపం సక్సెస్ హ్యాంగోవర్లోనే ఉన్నాం. ఎందుకంటే ఆగస్టు 6 నుంచి ఇంతవరకు అందరి చేత మేమందరం ఆహా అనిపించుకుంటున్నాం. సో దానికి కారణం టీం వర్క్. ఇది ఎంత కిక్ ఇచ్చిందంటే పోలీస్ స్టోరీ తర్వాత నాకు మళ్ళీ అంత కిక్ ఇచ్చింది ఈ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు ఇండస్ట్రీ నుంచి. సాయి మేమెందుకు ఇలా ఆలోచించలేదు అన్న పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ మంచి వేషాలు కూడా చాలా వరకు ఈ సంవత్సరం డైరీ ఫుల్ అయింది. దానికి కారణం మళ్ళీ ఎందుకంటే ఆర్టిస్ట్కి అదే మేము ఎంత చేసినా మళ్ళీ ఆ సక్సెస్ అయితేనే ఆ కిక్కు. చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. థియేటర్లోనే ఉంది, మా ఆహాలోనూ ఉంది. థ్యాంక్ యూ. ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత నాకు ఏం మాట్లాడేవాళ్ళు అర్థం కావట్లేదు. ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు మా అందరికీ. థియేటర్లో జనాలు, థియేటర్స్కి జనాలు వస్తారా లేదా అనే డౌట్ ఉండేది. దాన్ని కూడా అంతా క్లియర్ చేసేసి అందరూ ఆడియన్స్ అందరూ వచ్చి సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన ఆహాలో కూడా మొన్న నైట్ వచ్చింది, దానిలో కూడా చూసి పెద్ద హిట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఆల్రెడీ 4 వీక్స్ అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి, అయినా ఎక్కడ ఊపు తగ్గట్లేదు. ఆహాలో కూడా అంతే సపోర్ట్ చేసి అందరూ అదే విధంగా బ్లెస్ చేస్తున్నారు. చూడని వాళ్ళందరూ ఇప్పుడు మెసేజ్ చేస్తున్నారు, చాలా బాగుంది, చాలా హార్ట్ టచింగ్గా ఉంది మూవీ అని. ఇంకంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుందండి అలాంటి ఒక మూవీకి యాజ్ ఎ టీమ్లా పనిచేసి ఇంత సక్సెస్ చూడడం. ఇంత ఎర్లీ స్టేజెస్లో మా అందరికీ చాలా గుర్తుండిపోయే విషయం అండి ఈ సినిమా విషయం అయితే. సో థ్యాంక్ యూ ఆడియన్స్. సెకండ్ వేవ్ తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ చేసినందుకు లిటరల్లీ ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. మా టీం తరపున మా ప్రొడ్యూసర్స్కి, ప్రమోద్ అన్న, రాజు అన్న, థ్యాంక్ యూ సో మచ్. రావణ్ చెప్పినట్టు లాక్డౌన్ సిచ్యువేషన్లో తీయాల్సిన సినిమా. మేము పెళ్ళిళ్ళ మీద సినిమా పెట్టుకున్నాం. పెళ్ళిళ్ళు అంటే అప్పటికి మన గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ 50 మెంబర్స్తో సినిమా తీయాలి. అలాంటి సందర్భాల్లో ఈ సినిమాని తీయడం అనేది మా అందరికీ చాలా కష్టమైంది. కానీ మా బెస్ట్ మేము ట్రై చేసాం. మాకున్న బడ్జెట్ కొద్దీ, లేకపోతే మాకున్న లిమిటేషన్స్ కొద్దీ, మాకున్న టీం కొద్దీ, వాట్ ఎవర్ వీ కెన్ డూ మా ప్రయత్నం మేము చేసాం. ఈరోజు మా ప్రయత్నం మీ అందరికీ నచ్చింది, అది చాలా సంతోషంగా ఉంది.